డిజిటల్ మార్కెటింగ్ రంగంలో కేవలం 90 రోజుల శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశం. నక్లెస్ రోడ్లో డాగ్ షో జరుగుతుంది. దీన్ని ప్రత్యేకంగా చికోటి ప్రవీణ్ గారు ఆర్గనైజ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎందుకండి డాగ్ షో పెట్టాలని ఎందుకు అనుకున్నారు? మీ దగ్గర చాలా డాగ్స్ ఉన్నాయి, అఫ్కోర్స్ నాకు తెలుసు, నేను చూశాను, బట్ ఎందుకు డాగ్ షో కండక్ట్ చేయాలనుకున్నారు? తెలంగాణ కెనైన్ అసోసియేషన్ అని కొత్త క్లబ్ ఓపెన్ చేశామండి. యా, నేను ప్రెసిడెంట్. దానికి మళ్ళీ విశాల్ చూద్దామని నా ఫ్రెండ్ సెక్రటరీ. నేను ఆల్రెడీ కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా మెంబరు, అఫీషియల్ రింగ్ స్టీవర్డ్ కూడా నేను. సో మనదే ఒకటి తెలంగాణ పేరు పేరు ఒకటి ఉండాలి, తెలంగాణ కెనైన్ అసోసియేషన్ అని ఒకటి డాగ్ క్లబ్ ఓపెన్ చేస్తాం, తెలంగాణ కెనైన్ అసోసియేషన్. సో దాంట్లో భాగంగా డాగ్ షో మరియు క్యాట్ షో ఉంది. అది కాకుండా కూడా మన యానిమల్స్ ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా, మన యానిమల్స్ కూడా అన్ని మన ఎగ్జాటిక్ యానిమల్స్ కూడా ఎగ్జిబిట్ చేద్దాము, జనాలలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తెస్తామని ఒక 2 డేస్ ప్రోగ్రామ్ చేస్తాము, మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 8 వరకు. సో మన ఫామ్ యానిమల్స్ కూడా చాలామంది నన్ను మెసేజెస్లో మీ సుమన్ టీవీ వాళ్ళు చేసిన ఇంటర్వ్యూ తర్వాత చాలామంది ఎగ్జైట్ అయ్యి చూద్దాం చూద్దాం మీ దగ్గరకు వస్తామంటే మేమే మీ సిటీలోకి వస్తామని చెప్పి మన ఫామ్ యానిమల్స్ కూడా మ్యాక్సిమం తీసుకురావడం జరిగింది. ఆల్మోస్ట్ తీసుకొచ్చిన, ఇంకా కొన్ని కొత్త కొత్త వెరైటీస్ కూడా వచ్చినాయి, అవన్నీ తీసుకొచ్చాను. నేను అక్కడ చూసా ఒక ఇద్దరు కప్స్ పట్టుకెళ్తున్నారు డాగ్స్ ఓనర్స్, అవి ఏంటి, వాళ్ళు గెలిచారా ఎట్లా? వాళ్ళు అంటే క్వాలిటీ ఆఫ్ షో, ఒక్కొక్క బ్రీడ్కి మేము జడ్జ్ చేస్తారు, దానికి ఒక పర్టికులర్ జడ్జ్ ఉంటాడు, ఆ బ్రీడ్లో ఆ క్వాలిటీ మంచి క్వాలిటీ అని చెప్పి దానికి ప్రైజ్ వస్తుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి అన్ని బ్రీడ్స్ కలిపి బెస్ట్ ఇన్ ది షో అని రేపు ఈవినింగ్ అవుట్ ఉంటుంది. ఫైనల్గా అన్ని బ్రీడ్స్ కలిపి ది బెస్ట్ డాగ్ ఏదో బెస్ట్ ఇన్ షో 1, 2, 3 అట్లా కేటగిరీస్ డివైడ్ చేసేస్తుంది. ఇది ఫస్ట్ ఇయర్ అండి మనం ఆర్గనైజ్ చేస్తుంది? యా, తెలంగాణ కెనైన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫస్ట్ ఇయర్. సో ఇది ఎవరీ ఇయర్ కంటిన్యూ చేస్తారా? యస్, అబ్సల్యూట్లీ చేద్దాము, అందరిని ఇన్స్పైర్ చేద్దాము. నేచర్ పట్ల, జంతువుల పట్ల మనం ఎట్లయినా ప్రేమ చూపించాలి కదా, మనం కాకుండా ఇంకో 10 మంది తోటి కూడా చూపించాలని ఒక ఉద్దేశంగా. యస్, అబ్సల్యూట్లీ. ఏంటి మరి నెక్స్ట్ పండక్కి కోడి పందాలు తర్వాత క్యాషినో వెళ్దామా ఆంధ్రాకి? ఆంధ్రాకి వెళ్దామండి, సరదాగా వెళ్ళేసి వద్దాము. మనదేం లేదు కానీ ఉట్టిగా సరదాగా వేసి కోడి పందాలు ఆడేసి వద్దాం. మీరు కూడా వస్తాం, వస్తాం. కోడి పందాలు ఆడదు కదా? నడుస్తుంది కదా సరదాగా, బ్లేడ్లు లేకుంటే చూసుకొని సరదాగా చేసుకోవాలి అంతే. క్యాషినో మరి, క్యాషినో అంటూ ఏం లేదండి, ఎప్పుడు లేదు ఇప్పుడు లేదు, ఏదో చేసి మేడం ఇరికిద్దామనే చూస్తారు. మళ్ళీ మీరు ప్రశాంతంగా జంతువుల మధ్య బతుకుతున్నా మళ్ళీ వచ్చి క్యాషినో అని చెప్తున్నారు. అంటే పండక్కి వెళ్తాను, ఆడతాను, వస్తాను అన్నారు ఆంధ్రాలో, గుర్తుందా మన ఇంటర్వ్యూలో? సరదాగా వస్తాను వెళ్తాను, మన రాష్ట్రమే అనుకుంటాను నేను, అది ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా నా రాష్ట్రంగానే భావిస్తా. మన తెలుగు వాళ్ళు అందరం ఒకటే, సరే ఏదో అనివార్య కారణాల వల్ల విడిపోయినాం కానీ అన్నదమ్ములు లేక ఆనందంగా విడిపోయినాం. సో ఈసారి అక్కడికి వెళ్దాం, సరదాగా వెళ్దాం, అన్ని చుట్టేసి వద్దాం అని చెప్పి అనుకుంటున్నాను. కానీ ఒక్కొక్కటి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి, చికోటి వస్తుండవు అంటే. అంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారని టెన్షన్ కాదు ఇప్పుడు? ఏం లేదు, సరదాగా వెళ్ళేసి వస్తా హ్యాపీగా. మాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఇన్వైట్ చేసినారు పండగకి రానే అని చెప్పి భోజనాలకు పిలిచారు, సరదాగా వెళ్ళి రావడమే. హ్యాపీగా పండగ అక్కడ ఘనంగా చేస్తారు, ఇక్కడ దసరా ఎట్లనో అక్కడ సంక్రాంతి కాబట్టి హ్యాపీగా వెళ్ళేసి వద్దాం. మీరైతే ఇన్వైట్ చేస్తారు, మీరు కూడా ఆంధ్రానే కదండి. మాది ఆంధ్ర తెలంగాణ కాంబినేషన్ అయిపోయిందండి, అందుకని ఎటో అర్థం కాని పరిస్థితి అయింది నాది. కాదు ఏది, రెండు రాష్ట్రాలు కూడా ఒకటే, అందరం ఉమ్మడి రాష్ట్రంగానే అనుకోవాలి, హ్యాపీ అందరం. అందరు వ్యూవర్స్కి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, అందరు బాగా గట్టిగా సంక్రాంతి పండుగ చేసుకోండి అంతే. సీ యూ ఇన్ ఆంధ్ర. యా, నక్లెస్ రోడ్లో జరుగుతున్నటువంటి డాగ్ షోకి మీరు రావటం ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఎన్ని రకాల డాగ్స్ని మీరు చూసారు? అఫ్కోర్స్ మీ దగ్గర ఉన్నాయి అనుకోండి, ఇంకా ఏమన్నా వెరైటీస్ మీరు ఇక్కడ చూడగలిగారా? పబ్లిక్ కానీ ఇన్ని డాగ్స్ కానీ రావడం అనేది చాలా సంతోషం, ఎందుకంటే 2 రోజులు ఇంత గ్రాండ్గా చేయడం మాత్రం వీళ్ళ మీకు ప్రత్యేకమైన ధన్యవాదం తెలియజేస్తున్నా. చాలా గ్రాండ్గా చేశారండి, చాలా డాగ్స్ కూడా మీ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా డాగ్స్ వచ్చాయి. నియర్ టు 400 డాగ్స్ రావడం చాలా సంతోషం. చాలా వెరైటీ బ్రీడ్స్ కూడా వచ్చాయి, చాలా వెరైటీ అంటే చాలామంది పార్టిసిపేట్ చేశారు ఇక్కడ, అంటే ప్రతి పిల్లలు కానీ పెద్దలు కానీ ఉమెన్స్ అని కానీ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉందండి. చాలా వెరైటీస్ వచ్చాయి కదా డాగ్స్, ఎట్లా అనిపిస్తుంది? చాలా వెరైటీస్ వచ్చాయి, చాలా మేము కూడా చాలా ఇండియా మొత్తం డాగ్స్ చాలా తిరిగినాము, కానీ ఇక్కడ వెరైటీస్ చాలా వచ్చినాయి, అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని వెరైటీలు వస్తాయని చెప్పేసి అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గ్రేట్ ఏంటంటే చాలా విన్నింగ్స్కి చాలా ప్రైజ్లు ఇస్తున్నారు,
దానికి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కమన వేరే మేము షోస్ పోయినప్పుడు ఓన్లీ గ్రూప్లో వచ్చినప్పుడు గ్రూప్ ఫస్ట్ సెకండ్ అట్లా ఇవ్వడం, ఇక్కడ అన్నిటికి కూడా ప్రైజులు ఇస్తున్నారు. పెద్ద పెద్ద ప్రైజులు చాలా బాగున్నాయి. చాలా ఏర్పాట్లు చాలా ఘనంగా చేశారు. చాలా సంతోషం అండి వీరికి. మంచి మీ సుమన్ టీవీ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏమేమి వెరైటీస్ ఉన్నాయండి డాగ్స్ ఇక్కడ, అంటే వాటి బ్రీడ్స్ ఉంటాయి కదా, అవి ఏమన్నా కొన్ని చెప్పండి ఇక్కడ ఉన్నాయి. అంటే పెద్ద బ్రీడ్లు వచ్చేటప్పటికి సెయింట్ బెర్నాండ్, రాట్విల్లర్, గ్రేట్ డేను, జర్మన్ షెపర్డ్స్, టాయ్ బ్రీడ్స్కి వచ్చేప్పుడు చాలా బుల్ మాస్టిఫ్స్, బుల్ డాగ్స్, చౌ చౌలు, డాష్ హౌండ్స్, మినీ పూడిల్స్, బిచాన్ ప్లీస్, డాల్మేషన్స్, ఐరిష్ షెటర్లు, కాకర్ స్పానియల్స్, ఇంకా చాలా డాగ్స్ ఉన్నాయండి. ఇంకా గ్రేట్ డేన్స్ ఉన్నాయి, తర్వాత ఇప్పుడు చూసినాను బుల్ మాస్టిఫ్స్, చాలా వెరైటీస్ వచ్చాయి. చాలా హ్యాపీ అండి, చాలా బాగుందండి, చాలా సంతోషం. 2 డేస్ ఇంకా ఘనంగా, రేపైతే ఇంకా పబ్లిక్ చాలా ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే అసలు చాలా రష్ ఉంది ఇక్కడ, చాలా గ్రాండ్గా చేశారండి. థ్యాంక్ యూ. ఈ డాగ్ షోకి వచ్చావు కదా, ఎలా ఉంది, ఏమేమి డాగ్స్ చూసావు, నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. ఫస్ట్ టైం ఇక్కడ నేను రావడం, కానీ నాకు చాలా హ్యాపీ ఉంది. నాకు కొంచెం భయం అయింది, కానీ చాలా హ్యాపీ ఉంది. ఓకేనా, ఏ డాగ్ నచ్చింది? నాకు జర్మన్ షెఫర్డ్. ఓకే, ఎన్ని డాగ్స్ చూసావు? చాలా చాలా. స్పెషల్ థ్యాంక్స్ టు సుమన్ డివి. ఓకే, ఏం డాగ్ ఇది, ఎక్కడి నుంచి వచ్చారు? ఇది సిడ్జు బ్రీడ్, నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాము. ఇది వచ్చేసి 2.5 ఇయర్స్ అవుతుంది దీన్ని. అండ్ నార్మల్ చూపిద్దామని తీసుకొచ్చినాం. ఇట్లా మందిలో చాలా అనిమల్స్ ఉంటాయి కదా, అలా చూపించడానికి తీసుకొచ్చినాం. ఎలా ఉంది షో? యా బాగుంది. చాలా మంది ఉన్నారు. యా, ఏ డాగ్ నచ్చింది మీది కాకుండా? మీకు నాది కాకుండా అంటే ప్రవీణ్ అన్న దగ్గర రాట్విల్లర్ ఉంటుంది. యా, దట్ వన్ ఐ లైక్. ఈ డాగ్ షోకి తీసుకొని వచ్చినట్టున్నారు మీ డాగ్ ని. ఏం డాగ్, ఎప్పటి నుంచి పెంచుతున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దిస్ ఇస్ జర్మన్ షెపర్డ్ డాగ్. లాస్ట్ 12 ఇయర్స్ నుంచి మేము డాగ్స్ పెంచుతున్నాము. అండ్ ఇది ఒక 2.5 ఇయర్స్ డాగ్ అండి. 2.5 ఇయర్స్ డాగ్. చాలా మంచి ఈవెంట్ కండక్ట్ చేశారు విశాల్ గారు, చికోటి ప్రవీణ్ గారు. వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అందరికీ డాగ్స్ చూపించాలని మాకు ఇట్లా హోప్ ఉంటుంది. చాలా ఇలాంటి వేదిక ఒకటి దొరకదు. ఇలాంటి వేదిక దొరికినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ టు విశాల్ అండ్ చికోటి ప్రవీణ్ గారికి. ఇది కంటిన్యూ చేస్తారంట వీళ్ళు, నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకొస్తారా మీ డాగ్ని? డెఫినెట్గా మేడం, డెఫినెట్గా తీసుకొని వస్తాను. ఇలా డాగ్స్ ప్రజెంట్ చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్కి ఇట్లా డాగ్స్ పెంచాలనేసి ఒక యాంగ్జైటీ పెరుగుతుంది. లేదంటే ఎవరైనా కూడా స్కూల్స్లో ప్రతి జాగాలకి ఇట్లా డాగ్ అనే వరకల దూరము ఆ భయము అనేసి ఉంటుంది. ఆ అవేర్నెస్ చేంజ్ కావాలి. డాగ్ ఇట్స్ ఎ ఫ్రెండ్లీ డాగ్, ఆల్వేస్ మ్యాన్కు బెస్ట్ ఫ్రెండ్ డాగ్ అనేసి చెప్పాలి అంటే ఇలాంటి ఈవెంట్స్ జరుగుతూనే ఇట్లాంటివి చెప్పగలుగుతాము. ఇక్కడ ఇలా వచ్చినప్పుడు ఏదైనా డాగ్స్ వేరే వాటి మీద అటాక్ చేయడం కానీ, లేకపోతే మీ డాగ్ వేరే డాగ్స్ మీద మనుషుల మీద అటాక్ చేయడం, అట్లా ఏమైనా జరుగుతుంటాయా ఇన్సిడెంట్స్? జరుగుతుంటాయి. మేము హ్యాండ్లింగ్ పట్టుకున్నప్పుడు ప్రతి డాగ్ ఎవరి డాగ్ వాళ్ళు కేర్ఫుల్గా పట్టుకుంటే ఇట్లాంటి ప్రాబ్లం ఉండదు. అదే డాగ్ సెక్యూరిటీ ఉండాలి, అలాగే గార్డింగ్ ఇట్లా చేయాలి, అలాగే ఫ్రెండ్లీగా ఇట్లా ఉండాలి. షో అన్నప్పుడు కొద్దిగా ఫ్రెండ్లీగా ఉండే డాగ్స్నే తీసుకొస్తాము. తీసుకొని వచ్చి అగ్రెసివ్గా ఉన్నట్టుని తీసుకురారు? అగ్రెసివ్గా ఉన్నట్టు తీసుకురాము. అంటే పప్పి నుంచే మేము ట్రైనింగ్ చేసేటప్పుడు దాని అగ్రెసివ్నెస్ని కంట్రోల్ చేసుకొని షో చేస్తామన్నమాట. మరీ అగ్రెసివ్గా ఉంటే వేరే డాగ్స్ మీదకి అటాక్ చేసినా వాళ్ళకి ఇట్లా డాగ్ ఏమైనా అయిందంటే ప్రాబ్లమే అవుతుంది కదా, మనుషుల మీదకి ఇట్లా అటాక్ చేస్తాయి. అందుకే వెల్ ట్రైన్ డాగ్స్ని తీసుకొని వచ్చి షో చేస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఈ డాగ్ షో ఎలా అనిపిస్తుంది? ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. నేను సనత్ నగర్ నుంచి వచ్చాను. ఐఎమ్ యాక్చువల్లీ ఫ్రమ్ యుఎస్. నన్ను నేను ఆ డాగ్ని 6 మంత్స్ బ్యాక్ మా పేరెంట్స్ దగ్గర వదిలేసి వెళ్ళాను. అండ్ దెన్ ఐఎమ్ లీవింగ్ ఇన్ లైక్ 6-7 డేస్. సో వీడిని డాగ్ షోకి తీసుకొద్దామని చెప్పి ఐ కేమ్ హియర్. అండ్ వన్ ఆఫ్ మై యూనో చికోటి ప్రవీణ్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అవుతారు, సో హీ ఇన్వైటెడ్ అస్ పర్సనలీ, సో ఐ కేమ్ హియర్. అట్లా ఎట్లా అనిపిస్తుంది షో? ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. అసలు చాలా రోజులు అయిన కదా వీటితో బయటకు తీసుకొచ్చి, కొంచెం యాంగ్జైటీ ఉంది వీడికి కూడా లైక్ వెరీ డాగ్స్తో కలపడానికి, బట్ ఐ హోప్ విల్ గో వెల్. అది చాలా రకాల డాగ్స్ వచ్చాయి కదా, అందులో చాలా వెరైటీ బ్రీడ్స్ కూడా ఉన్నాయి. మీకు తెలిసినవి ఉన్నాయా, తెలియనివి కూడా ఉన్నాయా?
చాలా మటుకు తెలిసిన ఎందుకంటే ఒక డాగ్ తీసుకునేటప్పుడు మీకు ఒక బ్రీడ్ గురించి తెలిస్తేనే కదా మీరు ఫ్యామిలీలో పెంచగలుగుతారో లేదో అని తెలిసేది. బట్ ఇట్స్ నైస్. వేరే బ్రీడ్స్ ఉన్నాయా మీకు తెలియనివి ఏమన్నా లేవా? ఉన్నాయి కానీ వాటి పేర్లు తెలీదు. ఐ మీన్ ఐ కెన్ రికగ్నైజ్ బట్ వాళ్ళ పేర్లు తెలియన బ్రీడ్స్ ఉన్నాయన్నమాట. ఇదేం బ్రీడ్ ఇంతకి? మాది గోల్డెన్ రిట్రీవర్. హీఈస్ 2 ఇయర్స్ ఓల్డ్. 2 ఇయర్స్? యా. మేలా? మేల్. మీకు ఇక్కడ ఉన్న వాటిలో ఏ డాగు బాగా నచ్చింది మీది కాకుండా? చావు చావు. ఒక 2 చావ్స్ ఉన్నాయి. దర్ లుక్ రియలీ రియలీ క్యూట్. అవునా? నెక్స్ట్ వాటిని పెంచుతారా? నేను ఇక్కడ ఉండను కాబట్టి ఉంటే పక్కా షూర్ పెంచుతాను. ఐ యూస్ టు హ్యావ్ 2 డాగ్స్ బిఫోర్ అండ్ దెన్ పాస్ అవుట్. ఇప్పుడు నా ఇప్పుడు 1 డాగ్. అది గుడ్. టోటల్ యా వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.